हनुमान अञ्जनासुतः कालज्ञानस्वरूपी च हनुमान रामभक्तः ब्रह्मज्ञानस्वरूपी च हनुमान वायुसुतः नमामि कपीशं शरणं 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 रामभक्ता शरणं मम। బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. గత 48 గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం అయిపోవడంతో అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయ్యా, గండిలో బడి కొట్టుకుపోవలసిన అలగాజనాన్ని రాంభూపాలను రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నాడ తెలుసు. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. అందరూ దిగండి. రే రంగ, పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్త తీసుకురా. ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు? మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగాజనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు. దేవుడు ఉండేది గుళ్ళో కాదు, జనం గుంటెల్లో. అలాంటి వాళ్ల వల్ల గుడి అపవిత్రం అవుతుందని దేవుడు తలదించుకునేలా మాట్లాడదు. మాటలు అనవసరం, వెనక్కి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళటానికి కాదు. వెళ్ళకపోతే మీ తలకాయలు తెగిపోతాయి. నీలకంఠవర్మ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టు నడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆసుంటే అటు తప్పుకో. మేమేం జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు. రేయ్, వేసేయండిరా. అటు తప్పుకోకపోతే తెగిపడ్డ మీ తలలు తొక్కుంటూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. రేయ్, తప్పుకోండిరా. వీడమ్మా నాన్న ఎవర్రా? నాకు ఎవరు లేరయ్యా. అయ్యా, దేవుడి ప్రసాదంలో విషయంలో వస్తున్నారు. ఏమిటండి, తీరంలో తుఫాను ఆగినా నా గుండెల్లో ఉప్పిన ఇంకా ఆగలేదు పూజారి. అయితే ఈ విషయం ఆపుతుందిలేండి. ఆ రాంభూపాల వర్మ వల్ల నా పరువు పోయింది. ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది. వెళ్ళి వాడిని పట్టుకుంటారా. ఇలా జరిగిందేంటి? ఉండవా నువ్వు?
త్వరగా తీసుకురండి. రే ఆ కుర్చీ పట్టరా, నువ్వు లోపలుంటే బయట గొళ్ళు ఎవరు పెట్టారా? ఆ నీలకంఠ వర్మ పూజారి కలిసి మీకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళం పెట్టారయ్యా. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం, వెళ్ళి ఆడకి పెద్ద శిక్ష పడాలి. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్నపిల్లోని సంపాదన చూశాడు. గుడిసెకి ఆళ్ళు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు. నువ్వు చచ్చిపోయేవాడివి కదరా. మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని మా ఊరిని కాపాడారు. మీలాంటి వాళ్ళ కోసం వెనక ముందు ఎవరు నేను, నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. అంత మాట నాకురా, నీకెవరు లేకపోవడం ఏంటి, మేమున్నావురా. ఏమండి వీణిమంతా తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా? సింహాద్రి. సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయిందంటే ఇల్లరికి అల్లుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. రే తలుపులు అయ్యగారు, సింహాద్రి ఎక్కడ? పోల్దండలో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగారు రెడీ అయితే ఆయన కూడా బయలుదేరు. అలాగే. మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి, పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తదండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి, మేమే బయలుదేరుతున్నాం. అమ్మయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవర్ చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు, మీరే తీసుకురండి. అలానండి. ఓ సెట్ మాగండి, ఆ కారు అయ్యగారు ఫ్యామిలీకి, ఎవరు వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతో ఎవరు ఆ కూతకు సింహాద్రి అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తుంది, దానికి ఉన్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోత నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండం మ్యాటర్. చిరంజీవి.
ఉన్న ఫలం పరిగెత్తమంటే మాటలా సర్దుకుని పదండ్రా ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీట తొక్కలు ఎత్తుకుపోతున్నారా? వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పకర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతున్నాం కదా. అది ఉండమన్నానా? చెడి అది ఏంటి శైలి అవుతుంది? కొడతావా? కొట్టడానికి కాదు, మన శైలి చేసి మీసం తిప్పడానికి. తిప్పుతా? తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదురా బామ్మర్దే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి మనకెంతుందో. సరే అలాగే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ రే. ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? హెచ్చా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈత వచ్చా?
అబ్బా నీ బాబుగడ సమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళు, అదే సింహాద్ర పన్న కిరీటం. ఆ గది సంగతి ఇదిగా, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చట్టనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, పట్టయిపోద్ది. అయ్యా స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. రే, పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా, నీ చేతులతోనే పెట్టు. నేనా? చెడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉండని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక, ఎగో మాటలు ఒకటే. ఇదిగో నన్ను అంటే నేను ఒప్పుకోను, మీ పంచాయతీలో ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది, ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళ తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకు, నువ్వేమి చిన్నపిల్లవి కావు, చక్కగా చదువుకుంటావు, హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, అమ్మ ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా. చూసావంటరా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పెంగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆ సంగతి ఇది తెలవదు. అవునే నువ్వు కాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగ పడ్డారా అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నువ్వు సింహాద్రి నాకు కావాలి, ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని, మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ సింహాద్రి. నువ్వు కంగారు పడుతుంది, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో.
బిల్లాటిని అమ్మ మొగుళ్ళ ఉంది, కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింగిరాలు తిప్పుకుంటూ బయటకు రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? గది మ్యాటర్, నువ్వు పడుకో. చంపేస్తున్నావు సింహాద్రి, ఏంటది బెల్లం? చీమని పట్టుకునే మగడు అంటే బొడ్డు చుట్టూ బెల్లం నాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకపోతే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయాదే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచిమడి గోవిందో. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు, పిల్లతో పింగు పాంగు, చిత్రాల చిందీసి సింగు సాంగు. చింగల్లో చింగ దొరికింది దొంగ, ముత్తే ఇవ్వంగ నీవు దెబ్బంగ, కసబుస్సే ఎస్సై పోవంగ. చీమ 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 చీమ, చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవామా. చీమ 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 చీమ, చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవామా. నేను అంటున్నాను కాదు కాని బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ
ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళి. బాబుయ్ తమరి గారు పింగళింపుడు కొంచెం ఆపుతారా? ఇది ఒక దయా రోజు వర వచ్చుడు. ఇందులో నేను 10,000 తీసుకున్నాను. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్యా, నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి దాచడం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కడం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్మలను పలకరించిన వాళ్ళకి బక్షీసి విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమన్న ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు, మీసాలకే కదా ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టాల లంకపోవాకి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు లక్ష నుంచి 100 పడిపోయిందండి. పింగళం వారు 100 తీసుకుంటే 100,000 తీసుకున్నట్టు. ఏంటి పాపా లెక్కడుతున్నా? ఎంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడి కాదు. ఎదో మొగలేసుకుని మీరు పొద్దున్న వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బా ఇస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? ఏడ్చింది బాబు, నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవాయి ముందుతో. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కలవ రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందంట్రా, చెవులో కాలు అమ్మా. రే శివాద్రి, నన్ను పైకి లాగు నాయన, నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు, కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశారు. నీకు ముద్ద అయితే నిద్ర పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా? అతనితో మాట్లాడండి అయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కి వాళ్ళే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట పోనేది. సార్ సార్ వద్దు సార్, తప్పు నాది సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్నా జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్ ఒకటి అనడా? ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యో ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేల జీతాలు మిగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసం అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది, ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు, ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. అబ్బో
సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టావు పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాల్తో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అవర్ణాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలకే ఎంచుపించు అలాంటిదే. ఎనకట్టే తెలిసిందమ్మా. ఏంటిది? ఏంటా అసలు నీ మాని గాలి పొందురా? నీకు ఒక ఎర్ర చొక్క, మ్యాచింగ్ టోపీ, ఎర్ర పేత ఫేసు, రొయ్య మీస. ఏంటిది మర్యాద లేకుండా? ఓరా, నేను ఎవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? ఓరా సింహాద్రి, టైం అది పడా సింహాద్రి. రొయ్య మీసం ఈడెవరా పిల్ల రొయ్య? బాడీ గారు గారు, నమస్తే సార్, నమస్తే సార్, నా పై సార్ ప్లీజ్ సార్. ఓరా ఇదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. బాబా సింహాద్రి, వెళ్ళిపోతారండి రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటున్నారా? చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అదే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే ఇది ఒరిజినల్ సౌండ్. తలుపులు నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పెంగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు, బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నూకాలు, పెద్ద కిసులు పట్లు రెడీ చేయి. త్వరగా కానీ రా. ఒకసారి ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. తెలుదులే కాని ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు కెనాక్షిందో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. అలాంటి పెద్దయ్య జుట్టు మార్చిపోయింది. అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్య? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలాడు అయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది.
మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటి కంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు, ఎలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు టౌటే పెద్దమ్మాయి. ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్, కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది, మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ డామేజ్. అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావబ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయ్యాలు రక్షపెట్టిల్లా. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టివాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటకు రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశా. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు. ఐసా పేరు చెప్తేనే ఉచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటకు రావాలి అంతే. బయటకు రావాలి. జైలు కూడా తిని జామకారిపోయావా? ఇదే కూత కూస్తారా జనం? పాయసం కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింకమలి తల లేవాలి. అలాగన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు జైలు గోడలు ఎంతరా? నా పంచ కింద మొలతాడంట.
వర్షం వచ్చేలా ఉంది దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద, నాకు బోరు కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది, బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. ఎద్దులో పెరిగావు, వర్షంలో ఆటలంటే ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ఉండవి. తడిసి డబ్బు తెచ్చి తచ్చినా ఏం చేసి దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడ పట్టుకోండి, కాలు నిలబెట్టండి. ఏంట్రా ఇలా వర్షంలో కూర్చున్నావు? అదా ఎందుకమ్మా నన్న లేరు? అది కాదురా, మనకు అమ్మా నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకునిచ్చే వాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెక్క ఆడుకోవచ్చు. ఎవరైనా ఉండుంటే పైనుంచి వారాయిటాదుకేనా చాలే అని ఎవరైనా ఉంటే ఎప్పుడైనా సయ్యాట సాగే నాయక శేఖర కన్నా పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా? జాబిల్లకి అమ్ముంటే ఒళ్ళో చెవు కొడుతుంటే రాత్రిళ్ళ వెన్నెల కాస్తుందా? నేను చేరేనా నాలాలనా? ఏనాటికైనా ఓ పసికోనా? ఆడిందే ఆటంటా, ఆడిందే పాటంటా. రోజంతా తిరిగే నా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా పలుపంటు లేకుండా చెలరేగి ఉరికే నా ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న.
చిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదెవరికా రానందా నా వంక తాగుందా కొమ్మనక అమ్మో మరి నాకే దారింక ఏది ఏది రని రని కన్నీరుకొని ముత్యాలన్నీ ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా ఇది కరెక్ట్. ఇదిగా నూకాడు పైన గారి డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను నగలు? ఈ దిక్కుమాలిన చీలడు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి లేదా తగలబెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాత ఎందుకు అలా కోపడాలి? ఈ బట్టలు ఈ నగలు మీ పెద్దమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా. అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడూ దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్ళేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. సంస్కారం లేని మురుకుడు ఏంటికా? జరిగింది ఏదో తెలుసుకోకుండా అలగా వాళ్ళగా నన్ను కొడతాడా? అయ్యో అది కదా సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. సరస్వతి
మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురు మీద ప్రేమని అల్లుడు మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా, కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నానని ఫోన్ కూడా చేశాడు కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళేమన్నా నాలాగా పనిపాట లేనోళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్లు, అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళారు చూస్తుండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టకుండా టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంటే సింహాద్రి నిజంగా వస్తారా నా మీద? సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పద. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు? రే తలుపులు, ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా. ఒకటి నిజం చెప్పటం, రెండు అది విని తట్టుకోవడం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. మనిషిలోనే కాదు చెప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో ఏంటిది, అస్తమానం వచ్చి గుద్దెత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పొట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బత్తలైపోయిందిరా బాబోయ్. అబ్బో ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో, బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనం ఎవరేం పేకలేరమ్మా, ఏదైనా ఫేస్ టు ఫేసే. అరే ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం నా పనుల్లో ఎంటర్ అయిపోవడం, అందుకే ఒక్కటిచ్చా. నీ పనులని నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య, అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం, అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. సింహాద్రి ఫోన్ లేరా ఈ ఒకరోజు దాని చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే, ఎంతైనా మనవరాలు కదా, బత్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా. ఏంట్రా అలాకే ఇంచుమించు అలాంటిదే దెయ్యం రాక్షసి. పెద్దమ్మోయ్, ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ ఫిట్టింగ్ కట్టేశారు, నేను ఇంకింట్లో ఉండను. సింహాద్రి ఆగరా? ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు, అరగంటానికి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా చూసుకోండి, మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది, నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా. అసలు ఏమైంది, ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మా, సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాణ్ణి పనిలోంచి తీసేయడం ఏంటే? అది కాదమ్మమ్మ, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను,
మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే, కొద్ది మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు కడిగించుకునేంత సూరుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావ గారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరం? ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి, అక్కడికి నా కొడుకుతో వెళ్లాలనుందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్ళు మూయించి నడికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాదాంతాలు అంటూ రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య. పెద్దయ్య అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనడు. Come on.
నాకు నీళ్ళు తెగింపు చూస్తే మరింతగా తెగించు పుట్టేస్తుందనుకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నమస్కారం. నమస్కారం నమస్కారం. కూర్చో. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ పనివాణ్ణి దత్తత, వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్న పెట్టి కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా పాట అంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుల్లాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నామేదంత రావడం ఆయన గారి భాగవతం, మీరే చూడండి. ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బాగుంది మామయ్య గారు, ఇంటల్లుడిని ఓ నౌకర్ తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టిందో ఆయన కదా. సిగ్గు లేకుండా ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఇంత జరిగిన తర్వాత ఈ కొప్పల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడరా నాన్నగారు, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో, వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసినా తలవంపులు తెచ్చినా సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు, దీనిటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు, దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి, వెళ్దాం పదండి. నేను చెప్తున్నా, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాటలు పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నువ్వు మాదిరి ఏమిట్రా ఇది? నువ్వు ఈయన మాట కాదంటున్నా, వింట్రా నా మాట వింద్రా. చాణకే, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. నన్ను పెద్దయ్యా తలుపులు తలుపులు
ఇందుకు తీసుకొని ఇక్కడ వెళ్ళిపో వెళ్ళిపో వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు. పోరా ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా ఆగండి. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? పొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? కూర్చోండి బాబు, పిలుస్తాను. సరని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేను ఎప్పుడూ నీళ్లు చూడలేదండి.
సిమాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. నేనే వెళ్ళిపోతాను, సిమాద్రిని నీతోనే ఉండనివ్వండి. కాదనకండి, మీరేదో చెప్పండి. ఏమండి? మీ కాళ్ళు పట్టుకుంటారా? కనిపించాడా లేదన్నా? అటల్లి వెతకండి. సింగ
చిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరి? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా? మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్య గారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్ళు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో
ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి తమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. పెరగన్నం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క, 2 రూపాయలు సార్. సార్ పాలిష్ బూట్ పాలిష్. భాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పట్టున్నట. ఆ మాధవన్ కుట్టి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అంత బలిసిందా వచ్చిందవరే బాలన్ నాయర్? కనపడ్డా కనపడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. అన్న కాళ్ళు దండ పెట్టరా, దండ పెట్టు. చల్ చల్ ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం, వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలన్రా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది, ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. విధవ కామెంట్స్ చేయకు, మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులో పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా, కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్య బాబోయ్, సార్ భలే సాఫ్టే, మరే ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా? ఉంటావు సార్? ఉంటాం సార్. లేండి, ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసు ఎంత? అయ్య బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా, ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్, ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి, ఈ జబ్బు పేరు తడికి తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిపేర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు ఉండే తద్దినిగా 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 కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మ
పక్కన పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. శివాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతాను, ఆ శిష్యుడికి నేనేం చెప్పుకోను ఆయన. శివాద్రి అయ్యా అయ్యా మారి నిక్కడం ఓ రోషం పరింపు కేకండి. వెళ్ళిపోతుంది అయ్యా. శివాద్రి ఎందుకో నిజంగా చెప్పేనా? కాదు, ఇద్దరు సోళ్ళు కాళ్ళని కుంటుకు రాసం కాడి నీకెందుకు ఎలాంటి విషయాలండి అయ్యా? ఏం జరిగింది నాకు ఇప్పుడు? ఏమైంది? ఏం చెప్పమంటావయ్యా? లే చెప్తారు. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తి అమ్మగారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చిత్తగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళు జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్ లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా. మరే అంతా మన పెద్ద పులికే. అది పద ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో చెయ్యి. ఇక్కడ షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ అబ్బా. ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దును కడతారా అని చూస్తున్నావు అంతే. గాడిదను కడతాం. ఓ అంటే ఇది గాడిదను అన్నమాట. బుద్ధిందా నీకు? అది కోస్ట్లీ ఆయిల్, ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. అమ్మడం తిరిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఎప్పుడు జాగ్రత్త అండి. వదులు అంటుంటే వదులు వదులు. అడ్డమైన సిగ్గు నువ్వు సుపమ్మాకు, అడ్డు కూడా పెట్టి నన్ను అప్పమ్మాకు. అలవాటు చేసుకోవమ్మో
అలవాటు చేసుకోవమ్మా. నలుగురు మంచి కోరే వాళ్ళు, నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ, పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు, సరస్వతి, ఆ మనిషి చచ్చి పాతికెళ్ళింది, ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే చేట వచ్చు వెళ్ళం. హ్యాపీగా ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జాబ్బన్ సోకలేదు. అక్క చేతి పంట అదిరింది కదా, బావ మసాలా మాత్రం గోబ గుయ్యి మంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రలు తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మట్టికి అక్కడ బయటపడ్డానికి వీలు, ఎక్కడైనా లీక్ అయింది అనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు, జబ్బు పేరుతో నాటికి వాడతారా? జ్ఞానం ఇల్లే, మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యు టోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎంతడ మనుషులు కాళ్ళు లేని కబూదా? ఈ కేసుతో కొంచెం తేడాగా ఉందే. చెప్పాలంటే మనిషిని కాదు, నువ్వేం చెప్తే చేస్తావు, చెప్పనా ఇప్పుడే చేసేస్తావు. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ ఉక్కితే మ్యాటర్ నీ తట్టుకు తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే
నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా సరదా తెల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘ దిశమేంట్రా, సౌండ్ పెరిగిపోతుంది బాబు, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టం, కాలు మీద కాలేసుకో, కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టం, కళ్ళు దుబ్బాయా, మీ దగ్గర వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకో లేపరా, ఇంకో లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండించులు కిందికిరా. రెండించులే, వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకూర. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా కొద్ది లెఫ్ట్ రా, సమ్మగుంది కొద్ది స్లో స్లో. రైట్ 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 రా. నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు, ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు, తల దించు, తల దించు బే. బాలన్ సార్, బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు, ఈ ఊరు కాదు, ఆంధ్ర వాడ. తల దించు. నీ గురించి తెలీదు, వదిలే. తల దించు, దించు, వదిలే ప్లీజ్. అలా ఫోన్ బాయ్. చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటాం. ఆంధ్రావాలా. కందామే అమ్మా, అమ్మా ఏంటి సినిమాత్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ల యాక్ట్ చేస్తున్నాడా? అరే చెట్టు, ఎక్కడికి, ఎక్కడికండి అని చెప్పేస్తాను. ఆయన నిన్ననే మాట్లాడాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు వాడు చెప్పేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడ. అబ్బా, నా అవిశన్నత ఆవిరి చేశాను కదా. అమ్మా, అమ్మా అని పిలిచిన ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? నా త్వరగా వస్తాను. కంట్రోల్, కంట్రోల్ తలుపులు. నెమ్మది, నెమ్మది. ఇంత అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేసి తొక్కు. ఓహో, నా కాలు లేవు కదా, పనిచేయరా. నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కు. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న, ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి? ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు, పక్కెళ్ళు. ఒరేయ్, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా.
నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు ఎందుకు ఇక్కడ ఇక్కడ నిమ్మలేనంటే అలా చూసేట్టానంటాడు బాబు చూడొద్దని చెప్పడానికి పిలిచాను చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండా ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే డ్రామాలు ఆడుతున్నావా అరే తలుపులు నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబు అరే తలుపులు అలా చూడద్దమ్మా నీకు దండ పడతాను అలా చూడద్దమ్మా అమ్మో అమ్మో చెట్టు పడుకుని పెడతాడు తల్లి అమ్మో తత్తరగర చూడద్దమ్మా పడిపోతున్నా పడిపో పడిపోదు నా పీడ వదిలించుకోవడానికే కదండి వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది పర్లేదులేండి చావుకి భయపడట్లేదండి భయపడట్లేదు ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఏంటిది నిజంగా చెప్పుందా అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి చూడమ్మా నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు అది నిజం అయినా అతను పడిపోతున్నాడు అది కూడా నిజం ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావనుకో అనుకో అనుకోమ్మా నిలబడతాడేమో మెడిసిన్ లాగమ్మా ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్ ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్ సిమాద్రి సిమాద్రి ఏంటి తడికండి ఇలా స్టడీ అయిపోయింది నిజంగా ప్రేమిస్తున్నారా అవును అయితే పెళ్ళప్పుడు పెళ్ళ అమ్మో మా వాళ్ళు ఒప్పుకోరు పోనీ లేచిపోదామా లేచిపోదామా లేచిపోదామని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పాసి ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈరోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్ అప్పుడు తొందరపడింది మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్ అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం వాళ్ల కడుపు కొత్త చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు సార్ మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్ సరస్వతి రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం ఈ జన్మలో మారవనుకున్నాను మారావురా ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను ఐఎమ్ సారీ పర్వాలేదు సార్ రాండోయ్ టికెట్లు రెడీ అబ్బా ఎన్నేళ్ళైంది నాన్నని చూసి సింహాద్రి నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా అబ్బా పెద్ద దగ్గర మనం ఎంత అంటే అంతే మనకు తెలుసు కదా నేను ఎక్కడ నొక్కాలు అసలు నేను కడుపును పుట్టలేదనే మాట కానీ ఆ ఇంటికి టోటల్ మనమే అయితే నాన్న మాట తప్పలేదన్నమాట మాట తప్పడం ఏంటండి నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు నేను తమ్ముడు కావాలన్నాను చెల్లెలు పుట్టింది అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు ఆ మాట నీ రూపంలో తెచ్చుకున్నారు తమ్ముడు ఆ కన్నీళ్ళేంటి అరే ఒరే ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరచపెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది
తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏం ఇస్తారు? అతను ఒప్పుకుంటే ఇందుని పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ నాలుగు సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించామనుకో. కష్టమైనా తింటా. అంతక్కర్లేదులేమ్మా, మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గారు ఏమన్నా డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు అయ్యర్, సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తాట? చేని వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పరావుగడు కూడా ఇదే పోషణ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో గంటలో ఏసి పరిగెత్తాడు. తలుపులు వస్తున్నా వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలుపై గెత్తమ్మా, అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలి. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. సరే, చిన్నగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్రపల్లి. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద పాష్ప, ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చాం. అల్లిపురం అప్పారగడ కూడా ముందు ఆనంద భాషలు వచ్చాక కాళ్ళొచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని, రేపు చూసుకుందాం పదరా. పద అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బాలా. ట్రై చేయించేందుకు? సింహాద్రంటే సింహాద్రరా, సింహాద్రంటే సింహాద్రే. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంత వాడైనా సరే ఎదిరించేస్తాడు. ఏయ్ మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రరా, సింహాద్రే. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గెంటేంట్రా? ఏంటి నన్ను బయట గెంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. సరే.
పెద్దమ్మే చీకులు కావాలి, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి. చెక్కులు కావాలా, చెక్కులు కావాలా, కిస్ చెక్కులు కావాలా, షాకులు చెక్కులు చూపుల బాకులు మొత్తం కావాలా, మోతే కావాలా, మోసే కావాలా, ప్రతిరోజు కావాలా. దగ్గున్నక తాకిడి కావాలా, ఉల్లంగరల చిల్ల చిన్నక రాపిడి కావాలా, పెద్ద తిన్నక తాకిడి కావాలా, ఉల్లంగరల చిల్ల చిన్నక రాపిడి కావాలా. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి. అరే చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలి. ఏదో కొనాలన్నావు కదరా? సిగ్గుపడతావేంటి చెప్పు. అది నా సెకండ్ సెటప్కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత తెలీదన్నా? తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? నీ బ్రా సైజ్ ఎంతే? ఏయ్ నిన్నే నేను నీ బ్రా సైజ్ ఎంతే?
వినపడటం లేదా? చూడా సైజు, బ్రా సైజు అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పదమ్మా. నేనే అక్కడ ఒప్పించాను. మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్, బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క, 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 అక్క. అదే అన్న, నేచర్ క్యూర్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని ప్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా. వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు. సరే చూసావా? ఎన్నిసార్లు
శేషన్ గారు పాలు తీసుకురండి, అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమైందిరా? బాయిసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద. ఎక్కడికి రా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయిసాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు బాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరిని చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికి, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసి రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. ఊళ్ళో వాడికి అభిషేకం చేసి హారతిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది, నా కోసం కాదు. నీకు జై కొట్టి అభిషేకం చేశారే, వీళ్ల కోసమైనా రారా? నీకు మంచి నీళ్ళు ఇస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందా అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమను, రమన్రా. జాత్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి సింహాద్రి. వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాను. చేస్తా. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి. వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు, వస్తాడు. నువ్వా, నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గుండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా.
ఏం చూసుకుంటా నీకు దమ్ము? నీ స్టేట్ కాదు, నువ్వు పుట్టిన ప్లేస్ కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? రా, నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ రప్పించాను. మగాడివైతే ఎప్పుడు చూపించు నీ పవరేంటో. చూడన్నా, నీ ఊరు అని నీలిగావు కదరా, రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే, గుండె బెదిరి గుండాయిసం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా, కాలు దువ్విన రోషం ముందు కిరాయికి ఉండాల బలం ఎంతరా? నా కాలి దుమ్మంతా నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఇక్కడే ఉంటా. ప్రాణ భయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా, తొడగొట్టి తుఫానులా త్రివేంద్రం నడి పొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలై పైకి లేస్తుంది. మాడిపోతావు. సింగమలై వందమురాయిరం సింగమలై సింగమలై నక్షత్రంతో రక్తారుణ
నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా ఉగ్రనారసింహుడు తనుజలోక దహనానికి చాలా నరసింహుడు అంధ్రుల సింహాద్రి ఏడు కేరళలో సింగమలై సప్తగిరుల సాటి వాడు చదరని ఆ శబరిమలై సింగమలై 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 ఎల్లో మోగింది మృత్యు భేరే అదిరి పట్ట శత్రు మూక పోక ముడిచి పరారే కళ్ళు రిప్పు కడికలైన పాలుడు మా సింగమలై బలిని కాళ్ళు బలి అడిగిన పడుగే మా సింగమలై విడుగే మా సింగమలై అతడే తారక రాముడు అల్లూరికి అరసుడు చల్లారని సింగమలై పాటు పచ్చ కేరళకే ఆమని మా సింగమలై 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 కేబినెట్ లో భాయ్ సాబ్ను అరెస్ట్ చేసే ప్రపోజల్ తెస్తానన్నాడు సీఎం. అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతాం హద్రి. అరవింద్ ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఎందుతమ్మా చేశానమ్మా? లేదు నాన్నా, నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలైని. నాకేం బాధగా లేదు నాన్నా. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదాం నాన్న. నువ్వు వచ్చేస్తావు, నువ్వు వెళ్ళు.
పట్టలేదన్నా. నిజం బాయిసాబ్, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తప్పనివ్వడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా అన్నా, కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం వాడు దూకేశాడు. నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా, ఆ హోమ్ మినిస్టర్ పదవే పీకేస్తానన్నాడు. అంతేకాదు, నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు. ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్లో ఉంటాడు. బాయ్ సాబ్, అదే ట్రైన్లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డను దిక్కులేదా అని చెప్పి బాయ్ సాబ్, ప్లీజ్ బాయ్ సాబ్, ప్లీజ్. రే అన్నా, వదిలేంటి రవీణ్ణి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సాబ్, థ్యాంక్ యూ. వాడిని ఇక్కడే లేపేస్తే పోయేదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం, ఇవన్నీ అవసరమా? రే, ఆ అరవింద్ గారు సీఎంకి ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా. బాయ్ సాబు, అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్లోనే అరవింద్ గారు, ఇందిర గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలి. మన ప్లాన్ సింగమలకి తెలిసిపోయింది. అరవింద్ నాపడానికి సింగమలై తన మనుషుల్ని సపరేట్ చేస్తాడు. మనం కూడా సపరేట్ అయ్యి వాళ్ళ నాపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాచా బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్గా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారు నాపాలి. అలాగే. చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ఆ
మంది కోసం ఒక్కడి చావటం తప్పు కాదన్నా. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. అబ్బాయి సభ్యుడు వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చాం. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి తనకి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నది ఒక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదనలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని, అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడు అయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా? నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేడ్రా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి, ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి, ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేర్లో విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మను వాడతాడు. అయితే నన్ని, నా పేరు కస్తూర్ లక్ష్మి, ఇందిర ఇంకొన్ని చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టు లేపుకోడు. సోడానా?
నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబూద్రి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సింగమల వైజాగ్ లో ఉన్నా నేను పట్టుకోవాలని ట్రై చేశాం కానీ ప్రాణం తీసి నా బరువు నిలబెట్టుకుంటాను రా.
ఎక్కడరా నీ తెలుగు రోషం, ఎక్కడ్రా నువ్వు మెలి తిప్పిన ఆంధ్రం, నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నీతి, సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావా? ఏంటంటే మీరు చీమను గెలిపించండి, మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. ఏమలేదు దోమలేదు, మీ పవిత్రమైన ఓటుని పెడకుత్తుకోవలసింది. మీరు ఆగండి, తేల్చుకోవలసింది వాడు. దేవుడికి దండం పెడితే సరిపోదురా, ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసుకో. మాట వినలేదు, వెళ్ళు. చూడండి, గతంలో ఈ నారీ నారీ నడుమ మూలారి సమస్య అందరికీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోవడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహాద్రపల్లి స్వామి దగ్గరికి వెళ్దాం, పదండి. చిమ చీమ 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 చీ